నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు జనం గుండెల్లోంచి పుట్టుకొచ్చిన జనం మనిషి సీకే బాబు ప్రజా నాయకులు సీకే బాబును విమర్శించే నైతిక అర్హత ఎవరికీ లేదు రాబోయే ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా సీకే బాబు విజయం తధ్యం మీడియా సమావేశంలో సీకే అభిమానుల ఉద్ఘాటన వార్తల్లోని వివరాలు జనం గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన అధినాయకుడు ఆయన పార్టీల అండదండలు లేకున్నా జనాదరణతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జనం మనిషి అరాచక శక్తుల ఆట కట్టించి చిత్తూరు ప్రజానికానికి శాంతి సౌభాతత్వం అందించిన మాస్ లీడర్ రాజకీయ పార్టీల దౌర్జన్యాలు హత్య రాజకీయాలకు బెదరని ఉక్కు మనిషిగా నిరంతర ప్రజా సంక్షేమమే అభిమతంగా మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రజానాయకుడు ఆయనే మన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అంతటి గొప్పతనం కలిగిన అధినాయకుడిపై గురువారం వైసీపీ శ్రేణులు మీడియా సమావేశంలో చేసిన అసత్తపు వ్యాఖ్యలపై సీకే బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులమని చెప్పుకునే వారంతా మళ్ళీ మరో పార్టీకి వెళ్ళే వారని తీవ్రంగా ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన సీకే బాబు అభిమానులు వైసీపీ నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు పురుషోత్తమ రెడ్డి पीवी गायत्री देवीलपै निप्पुलु चेरगारु एम्मेल्ये टिकेट कोसम मूडु सार्लु पार्टीलु मारिन जंगालपल्ली श्रीनिवासुलकु सीके बाबु दंपतुलनु विमर्शिंचे कनीस अर्हत कूडा लेदनि विमर्शिंचारु पार्टी अन्नदंडलु लेकुंडा नालुगु सार्लु एम्मेल्येगा गेलिचिन प्रजा नायकुलु सीके बाबु अनि कनीसं कार्पोरेटर गा कूडा गेलिचे सामर्थ्यं लेनि वारु कूडा सीके बाबु दंपतुलनु विमर्शिस्तुंटे देयालु वेदालु वल्लिंचिनट्लुंदनि एद्देवा चेशारु सीके बाबु गारु एवर्नि कूडा ఎక్కడ దూషించిన దాఖలాలు లేవు. వ్యక్తిగతంగా మీకు పదవులు రాలేదని మీకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని అక్కసుతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలు నమ్మలేని పచ్చి అబద్ధాలంతా ప్రెస్ మీట్లో చెప్పిన మీకు ఎంత నిజాయితీ ఉంది? మీరు పూర్వాశ్రమంలో సీకే బాబు గారితో లేదా? సీకే బాబు గారి వల్ల పదవులు సంపాదించలేదా? అవన్నీ మీకు ఈ రోజు గుర్తురాలేదా? నిన్న మాట్లాడిన ప్రతి నాయకుడు సీకే బాబు గారి దగ్గర నుంచి నాయకులు గారు రూపొందినలే. ఈ రోజు మీ నోటికొచ్చిన మాటలు అవినీతి గురించి మీరు మాట్లాడతారా? ఎక్కడ జరిగింది అవినీతి? ఎవడిచ్చా డబ్బులు రమ్మని చెప్పండి. మేము దేనికైనా సిద్ధం. అవినీతి చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ టైం దగ్గర వచ్చింది. ఎన్నికల్లో ప్రజలు కూడా తగిన విధంగానే ఏ నాయకుడు వాళ్ళకి అవసరమో వాళ్ళని ఎన్నుకునేదానికి ఆల్రెడీ సిద్ధమయ్యి బ్యాలెట్ బాక్స్ కోసం కాసుకున్నారు. అలాంటి సమయం ఇది. మీ పిచ్చి వాగుడుల వల్ల పార్టీకి నష్టమే తప్ప పార్టీకి లాభం ఒరిగే సందర్భం ఏమీ లేదు. ప్రతి విషయంలోనూ సీకే బాబు గారు హైదరాబాద్ పోతే మీకేం భయం? జగన్నన్న కలిస్తే మీకేం భయం? పార్టీ వ్యక్తులతో మాట్లాడితే మీకేం భయం? ఆ రోజే పేపర్లో సీకే బాబు గారు అలాంటి వారు ఇలాంటి వారు అని అసత్య ఆరోపణలు చేస్తే ఎక్కడుంది మీకు నిజాయితీ? మీరు అసత్య ఆరోపణలు చేసినంత మాత్రాన సూర్యుని ఎలా ఆపలేమో ఆ విధంగా సీకే బాబు గారిని కూడా మీరు ఆపలేరు. సీకే బాబు గారు ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఖచ్చితంగా ఈ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచే తీరుతారు. ఎందుకు అడ్డుకున్నా ఏం చేసినా దీన్ని ఆపేదానికి మీ వల్ల కాదు. ఇది ప్రజల అభిష్టం, ప్రజల కోరిక, ప్రజల్లో ఉండే మనోభావం. 40 సంవత్సరాలు అనుబంధంపై మీకేమైనా డౌటా? డౌట్ ఉంటే క్లారిఫై చేసేదానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. ఇంతకుముందు కడప పార్లమెంటు కానీ
పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ సీకే బాబు గారు అక్కడ బూత్ ఏజెంట్లుగా పనిచేసిన విషయమంతా కూడా సీకే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి పూర్తిగా తెలిసిన విషయమే. ఆ కాలం సమకాలీకులందరూ కూడా సీకే బాబు గారు రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితత్వం గురించి బాగా తెలుసుకున్నోళ్ళే తెలిసినోళ్ళే. మీకు కూడా తెలుసు, మీ రాజశేఖర్ రెడ్డి దగ్గర చూసినారో లేదో మాకు తెలియదు, కానీ రాజశేఖర్ రెడ్డితో ఉన్న నాయకుడు సీకే బాబే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 40 సంవత్సరాలుగా సీకే బాబు గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంతో సేవ చేసినారు, దాంట్లో ఏమాత్రము అనుమానం అనేది ఉంచుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు చెప్పిన ప్రజలు నమ్మరు. కొందరు మహిళా నాయకులు నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన మహిళా నాయకులు స్టేజ్ పైన కూర్చుని నోటికొచ్చినట్లు వాగడం ఎంతవరకు సమంజసం? మీ స్థాయి ఏమి? మీ స్థాయి ఎంత? సీకే బాబుని ప్రశ్నించే స్థాయి మీకుందా? 4 సార్లు ఎమ్మెల్యే అంటే చిత్తూరు ప్రజలు సీకే బాబు పైన ఎంత అభిమానంతో 4 సార్లు గెలిపించినారో, చిత్తూరు ప్రజలకు సీకే బాబు ఎంత అవసరమో మరో ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ గెలిపిస్తారు, మీరు అడ్డుకోలేరు. మీ స్థాయిని బట్టి మాట్లాడండి. ఆల్రెడీ పార్టీలోనే ఉన్నాడు, మీరు అనుకున్నట్లు ఆయన బయట లేదు. ఆయన ఏం లేదు, సింహము గుమ్మునుంది కదా అని దాన్ని జూలు పట్టి ఆడించకూడదు, దాని పక్కన ఫోటో తీసుకుని గుమ్ములు వస్తే పర్వాలేదు, ఆడిస్తే తినేస్తుంది సింహం. యా పార్టీలో ఉండేది ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. సీకే బాబు యా పార్టీలో ఉంటాడని కూడా తెలుసు, ఎలాంటి డౌట్ లేదు. వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం గ్యారంటీ, చిత్తూరు ఎమ్మెల్యే కావడం గ్యారంటీ. రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలోనే ఉంటాం. రాజశేఖర్ రెడ్డి నాయుడు, రాజశేఖర్ రెడ్డి జాతీయ నాయకుడు. రాజశేఖర్ రెడ్డి జాతీయ నాయకుడు, ఎవరైనా వర్ధంతి జయంతి ఎవరైనా జరపచ్చును. మాకే హక్కు ఉంది, 3 రోజులుగా 3 ఏళ్ళుగా మేము ఉన్నామంటే 40 సంవత్సరాలుగా ప్రాణాలు తెగించి రాజశేఖర్ రెడ్డి గురించి పోరాడిన నాయకుడు. దానికి ఆల్రెడీ ప్లాన్ చేసినాము. మా అన్నగారు హైదరాబాద్లో ఉన్నారు, మా అన్నగారు వచ్చిన తర్వాత విస్తృత స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి 1000 మంది కార్యకర్తలతో జగనన్నని కలిసేదానికి మాకు ఒక ప్లాన్ ఉంది. మేము ఖచ్చితంగా కలుస్తాము. అన్నకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. మేమందరిలాగా డిమాండ్ చేసే నాయకులు కాదు. మాకు సీట్ ఇస్తేనే సీట్ ఇవ్వాల్సిన అవసరం నాకేమి అనిపించలే. 4 సార్లు ఎమ్మెల్యే, ఆయన ప్రాధాన్యత ఏమో ఆయనకే తెలుసు. ఆయన సముచిత స్థానం ఇస్తాడు, సీటు కూడా ఇస్తాడు. సీటు ఎవరికంటే వాళ్ళకి ఇస్తే గెలవద్దా? గెలవగలిగిన దమ్మున్న నాయకుడు సీకే బాబు, కాబట్టి సీకే బాబు ఖచ్చితంగా సీట్ ఇస్తారు. వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఎవరికి ఇవ్వాలో ప్రజాభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని, ఈ విషయాన్ని జంగాలపల్లి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 2019 రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు తప్పక గెలుస్తారని, ఈ విషయంపై ప్రజల్లోనూ పార్టీలో కూడా స్పష్టత ఉందన్నారు. ఇకపోతే అవినీతి గురించి మాట్లాడే నైతికత చిత్తూరు నియోజకవర్గ వైసీపీ పార్టీలకు ఎంతమాత్రమూ లేదన్నారు. 2-3 కోట్లు ఉన్న మున్సిపాలిటీ బడ్జెట్లో అవినీతి చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని విమర్శ చేసిన వారే సమాధానం కూడా ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నగరపాలక సంస్థలో మేయర్ కూడా అవినీతి చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మా అన్నగారిని విమర్శించే నైతిక హక్కు కొందరి మహిళా నాయకులకు లేదు. నక్కకు నాగలోకానికి ఎంత దూరమో అంత దూరం ఉంది వాళ్ళకిద్దరికీ. కానీ నైతికంగా ఆమె నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా విమర్శించడానికి ఆమెకు ఎలా నోరు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నువ్వు మహిళాధినేతగా ఉండి ఈ గతంలో కూడా ఎన్నో వ్యక్తిగత విషయాల్లో కానీ, మీ ఆయన యొక్క జాబ్ విషయంలో కానీ, మీ యొక్క దుర్గమ్మ గారి టెంపుల్ ట్రస్ట్ మెంబర్ విషయంలో కానీ సీకే బాబు గారు ఎంత మీకు సహాయం చేశారన్నది కూడా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు గతంలో అన్నీ కూడా మర్చిపోయి ఉండొచ్చు. ఈసారి వైఎస్ గారు ఈరోజు ప్రపంచం అంతటికి కూడా దేవుడు లాంటి వారు, మాకందరికి కూడా ఆయన భగవంతుడితో సమానం. ఇప్పుడు కూడా మా ఇళ్లలో కూడా మేము ఆయన ఫోటో పెట్టుకుని పూజించిన రోజులు ఉన్నాయి. గతంలో కూడా 2 సంవత్సరాలు అక్కడ వచ్చి చేయలేదనేసి ఆమె విమర్శించడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కూడా బయటకు వెళ్ళి ఉండవచ్చు. ఆ సమయంలో మా నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయనను గౌరవించడం జరిగింది. కాబట్టి వైఎస్ గారు అన్నది అందరికీ
ఆయన కావాల్సిన ఒక వ్యక్తి ఆయన అంటే మాకు ఎంతో గౌరవం ఉంది ఆయన వల్ల మేము ఎంతో ఆయన ఎంతో మంచి జరిగింది పదవులు మాకు ఇచ్చారు మమ్మల్ని గౌరవించారు ఈ రోజు కూడా మాకు మా పార్టీలో ఎవ్వరు కానీ ఎక్కడ కానీ ఎవరు విమర్శించలేదు కాబట్టి ఏదైనా మాట్లాడినప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడాలి ఎవర్ని ఎట్లా మాట్లాడనేది ఫస్ట్ నేర్చుకొని ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనేది ఆమె గుర్తించుకోవాలి ఎవరి మీదనో బాధపడి అది ఇది అనేసి అనుకోకుండా వ్యక్తిగతంగా ఇంక మీద విమర్శించకుండా ఏదైనా ఉంటే కూడా మాట్లాడి చేసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా మా అన్నగారిని విమర్శించే నైతిక హక్కు ఆమెకి ఎప్పుడు కానీ లేదు సీకే బాబు వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఆయన నీడలో నాయకులుగా ఎదిగిన వారు ఆయన్ను విమర్శించడం ఎంత మాత్రము సబబు కాదని హెచ్చరించారు సీకే బాబు దంపతులను విమర్శించిన వారికి ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తన చరిష్మా ఎంతో చూపించాలని సవాల్ విసిరారు రోజు ఇచ్చిన పేపర్లో ఎవరికి వైఎస్ఆర్ గురించి తెలీదు సీకే బాబుతో ఉంటూ ఉండొచ్చు సీకే బాబు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు ఖండిస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అప్పటి నుండి విధేయుడిగా ఉండి మేము ఆయనకు విధేయుడిగా ఉండి వైఎస్ఆర్తో ఉండి ఆయన కోసం మంచి చెట్లు చేసుకొని వస్తున్నాము ఈ రోజు ఏకైక చిత్తూరు రాయలసీమలోనే శిష్యుడు ఎవరు అంటే సీకే బాబే వైఎస్ఆర్కు అది ప్రశ్న మూలంగా నేను తెలియపరుచున్నా ఇంకోటి ఏమిటట్లా అంటే ఆయన పేరు చెప్పుకొని చెప్పిన వాళ్ళు కాంట్రాక్టులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకోటి పదవులు సంపాదించిన వాళ్ళు అన్నారు పదవులు వచ్చి సీకే బాబు వల్ల వచ్చింది కానీ వేరే వల్ల ఎవరి వల్ల కాల ఈరోజు వాళ్ళు ఇండివిజువల్గా నిలబడమనండి చూస్తాం ఎవరిన గెలుస్తారో చూస్తాం రాజకీయంగా ఇది సీకే బాబు ప్రజాదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఆయన పదవులు లేకపోయినా కూడా ప్రజలు ఆయన వెంటే ఉన్నారనేసి ఈ ప్రజాముఖంగా మీకు తెలియపరుచున్నా స్పందన 89లో ఇండిపెండెంట్గా నిలబడి కాంగ్రెస్ వెలిగిపోతూ ఉంటే చెన్నారెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తి సీకే బాబు అది గుర్తు పెట్టుకోండి అదే స్పందన అదే రెవల్యూషను ప్రజల్లో స్పందన ఈరోజు తీసుకుంటే ఆయన ఇండిపెండెంట్గా నిలబడి గెలిచే సత్తా ఉండే వ్యక్తి ఈరోజు ఏ పార్టీలో కూడా లేదని సభాముఖ తెలియపరుస్తున్నా ప్రెస్ మీట్ ఉండగా ఆయన పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు అంతా ఈరోజు ఆయన ఖండిస్తూ ఉంటే ఆయన ఏదో ఎక్కడైనా కానీ ఎవరి గురించి కానీ ఆయన తక్కువ అంచనా వేయలేదు తక్కువగా మాట్లాడింది లేదు పదవులు లేకపోయినా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్న ప్రజానాయకులపై అనవసరపు విమర్శలు చేస్తే ప్రజలు సైతం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అలాగే పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో సీకే బాబుకు పెద్దిరెడ్డికి ఉన్న అనుబంధాన్ని వర్గీకరించి రాయడం తగదన్నారు పెద్దిరెడ్డి సీకే బాబుకు వ్యక్తిగతంగా మంచి స్నేహితులని ముందు ఆ విషయాన్ని ప్రజలు రాజకీయ పార్టీలు పత్రికలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పేరు చెప్పకుండా సీకే బాబు గారి పేరు ఎత్తలేకుండా వాళ్ళ కుటుంబం మీద కానీ వారి మీద కానీ పేరు చెప్పకుండా విమర్శలు చేసినారు విమర్శలు చేసిన వారిలో ప్రతి ఒక్కరూ సీకే బాబు గారి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే ఒక కాంట్రాక్టర్ అయితేనేమి ఒక కార్పొరేటర్ అయితేనేమి ఒక మహిళా నాయకురాలు అయితేనేమి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే 2 సంవత్సరాల క్రితము వైఎస్ఆర్ జయంతి జరపలేదని చెప్పి నిన్న గుర్తుకొచ్చింది వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత చాలా సంతోషం ఇష్టపడి సీకే బాబు గారు ఇష్టపడి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చిత్తూరులో అందరికీ కనబడాలనే ఉద్దేశంతో ఒక మంచి కూడలను ఏర్పాటు చేసుకుని వారి ట్రస్టు సొంత నిధులతో దాన్ని నిర్మించి ఆయన నమ్మే బాబా తర్వాత రాజశేఖర రెడ్డిని నమ్మి ఆయనకు ప్రతి వర్ధంతి కానీ జయంతి కానీ జరపడం ఆయనకు అలవాటు ఒకవేళ ఏ సంవత్సరమైనా ఆయన హాజరు కాలేని పక్షంలో వారి సతీమణి కానీ లేదు వారి అనుచరులు కానీ ఎవరో ఒకరు అక్కడ వెళ్ళి ప్రతి సంవత్సరము వర్ధంతి కానీ జయంతి కానీ జరిపే అలవాటు ఉంది ఒకవేళ వారు పర్సనల్గా రాలేకపోయిండొచ్చు రాలేనంత మాత్రాన ఆయన మీద అభిమానం లేనట్టు కాదు నిన్న ప్రెస్ మీట్ యాక్చువల్గా వైఎస్ఆర్ పార్టీ వారు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది జగన్ గారు ప్రవేశపెట్టిన కొత్తగా ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి చెప్పన్నారు కానీ ఇక్కడ పార్టీ అభిమానుల్ని పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని జగన్ అభిమానుల్ని విమర్శించమని కాదు అది తెలుసుకొని అనవసరంగా అసత్య ప్రచారాలు చేసి వారి ఉనికిని గుర్తుంచుకునేదానికి నాయకుల దగ్గర చెప్పుకోవడం తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు వచ్చే ఎన్నికల్లో లేదు అంతకుముందైనా సీకే బాబు గారికి సత్తా ఉందా లేదా అని వాళ్ళకి తెలియాలని అంటే ప్రజల వద్దకు
పబ్లిక్ ఒపీనియన్ పోల్ కి ఎల్లమని చెప్పండి ఎవరికి ఎంత ఇది ఉందని తెలుస్తది వారు నిర్వహించినా సరే మమ్మల్ని నిర్వహించమన్నా సరే పబ్లిక్ పోల్ కి ఎల్లమని చెప్పండి అభిప్రాయం తీసుకోమని చెప్పండి ప్రసోదలు దీనికి సహాయపడండి ఆయన మీద ఆయనకు ఆయన మీద గాని ఆయన కుటుంబం మీద గాని అసత్య ప్రచారాలు మానుకోండి అది మంచిది కాదు భారతదేశంలో వాక్ స్వాతంత్రం నోటుకొచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇట్లా మాట్లాడితే సీకే బాబు అభిమానులు మాత్రం ఊరికే ఉండే ప్రసక్తి లేదు అది గుర్తుంచుకొని వాళ్ళ పార్టీ కార్యక్రమాలు మన పార్టీ కార్యక్రమాలు చేసుకోండి అనవసరంగా వ్యక్తిగత విమర్శలకు దిగొద్దండి చిత్తూరు పట్టణం కోసము ఆయన చేస్తున్న నిరంతర పోరాటంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాయనికి సన్నిహితంగా సాహిత్యంగా సన్నిహితం ఉన్న రోజుల్లో 1977 ఆయన మొట్టమొదటగా చిత్తూరుకి వచ్చిన రోజు ఆ రోజు ఏ రోజు వైఎస్ఆర్ గురించి నిన్న ప్రస్తావించిన వాళ్ళు ఆ రోజు ఈ చిత్తూరు రాజశేఖర రెడ్డి ఆహ్వానించినప్పుడు లేని వాళ్ళు ఆయన ఉన్న సన్నిహితం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం చాలా దారుణమైన చర్య పోతే సీకే బాబు గారు రాజశేఖర రెడ్డి గారికి ఈ రాయలసీమ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకొని కర్నూలు నుంచి పుత్తూరు వరకు పాదయాత్రలు నడుచుకున్న రోజులు ఉన్నాయి అదేవిధంగా రాజశేఖర రెడ్డి పాదయాత్రలో తను పాలు పంచుకున్న అవినాభావ సంబంధం ఉంది అదేవిధంగా రాజశేఖర రెడ్డికి ఆయన జరిగిన ఎన్నికలలో ఒక పక్క తన ఎలక్షన్కి ఏజెంట్గా తనని తీసుకెళ్ళి తన బృందాన్ని తీసుకెళ్ళి ఆయన చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు వారసుడు సీకే బాబు అని సీకే బాబుకు వైఎస్కు 40 ఏళ్ల అనుబంధం ఉందని స్పష్టం చేశారు వైఎస్ఆర్ తొలిసారి పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బూత్ ఏజెంట్గా సీకే బాబు పనిచేశారన్న విషయాన్ని గుర్తు చేశారు ఎవరు కాదన్నా అవునన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా సీకే బాబు గెలవడం తథ్యమని జనం కూడా సీకే బాబు పాలన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని జోస్యం పలికారు అలాగే 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సీకే బాబు అభిమానులు మీడియాకు వివరించారు ఈరోజు కొంతమంది నాయకులు ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడారు అభివృద్ధి జరగడం లేదని చెప్పినారు గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిలో మీరు కూడా అదే సీకే బాబు గారి ప్యానల్ తరపున గెలిచిన నాయకులు మీ విజ్ఞప్తికి వాళ్ళతో మీ వార్డులో ఎంత మాత్రం జరిగింది మీ వార్డు ఎంత అభివృద్ధి జరిగిందని మీకు తెలుసు మీ వార్డులోనే సరే అక్కడే నిలబడుకొని ప్రజాభిప్రాయాలు కూడా కనుక్కుంటాము మీరు రండి మేము మీ వార్డులోకి వస్తాం మీకు జరిగిన అభివృద్ధులు ఎంత ఉందో మీరు తెలుసుకోండి మేము చెప్పాల్సిన పనిలో అది ఏ నాయకుడు చేసినారని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఆ విజ్ఞప్తి మీకే తెలుసు మీరు ఎంత మాత్రం సమంజసంగా మాట్లాడుతున్నారో మీకు తెలియదా మీరు గెలిచినప్పుడు మీ ప్యానల్లో మీరు సీకే బాబు గారి ప్యానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు గెలుచుకున్నారు కదా ఆ రోజుల్లో మీ వార్డులో జరిగిన అభివృద్ధులు ఎంత జరిగినాయి మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పలేరా మీరు ఎందుకు చెప్పలేరు 2 పోటు పొడిచామంటారు మీరు ఏ పార్టీ నుంచి వచ్చినారు ఆ రోజు మీరు జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఎక్కడున్నారు మీకు తెలీదు ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు ఆ రోజు పార్టీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు ఆ రోజు మీకు లేదు తెలుగుదేశంలో సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీకి ఏ రోజులో ఏ పార్టీలో ఉంటారో మీకు తెలీదు ప్రజారాజ్యం పార్టీకి పోయినారు ఆడిచ్చి ఓడిపోయినారు ఆ పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం పార్టీలో మీరు ఉండే దానికి ఆడ సీట్ ఇవ్వలే అందుకోసం 2 పోటు పొడిచినారు అదే ఏఎస్ మనోహర్ నాయుడు గారికి మీరు సీట్ ఇస్తారంటే మీరు 2 పోటు పొడిచినారు మిమ్మల్ని 2 పోటు పొడిచి నాయకులు ఎవరు లేరు ఇక్కడ మా అన్నగారిని ప్లేనరీలో క్యాండిడేట్ డిక్లేర్ చేసినారు అని మీరు అడిగినారు నారాయణ స్వామి గారు ఇదే 2014 ఎన్నికల్లో చిత్తూరు పర్యటన వచ్చినప్పుడు ఏఎస్ మనోహర్ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తామని ఆలోచన చేసినారు ఆయనకి టికెట్ వచ్చిందా ఇదే జగాలపల్లి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలు కొనసాగుతూ చిత్తూరు పార్టీలో చంద్రబాబు నాయుడు గాంధీ బొమ్మ దగ్గర ప్రెస్ మీట్లో మీటింగ్లో ఇన్ఛార్జికి ఇచ్చేసి నెక్స్ట్ నాయకుడు మీకని ఆలోచన చేసి టికెట్ ఇచ్చినారా అదేవిధంగా సీకే బాబుకి ఎప్పుడు టికెట్ వస్తుంది ఖచ్చితంగా 2019 ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఆ విధంగా వైఎస్ఆర్ అప్పుడు వైఎస్ఆర్సీపీ చిత్తూరులో ఏ విధంగా ఉంటుంది అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా ఉంటారని ఆ రోజు మీరు చూడండి మీ పత్రిక వస్తుంది అది మీరు చూస్తారు ఈ మీడియా సమావేశంలో 16వ డివిజన్ కార్పొరేటర్ వెంకటరమణ మాజీ మున్సిపల్ చైర్మన్ సరళ మేరీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఎస్ఎస్ గుప్తా మాజీ కౌన్సిలర్ ఆర్ రాజా జ్యోతిరాజ్ సీకే బాబు అభిమానులు సిఆర్సి రవి సుధా శరవణ శ్రీనివాస్ అలియాస్ చిన్ను నారాయణ రెడ్డి ముజీబ్ ద్వారక రవి సూరి వెంకటేష్ పిఆర్ఓ సురేష్ షబ్బీర్ మున్నా తదితరులు పాల్గొన్నారు
ஒய்எஸ்ஆர் சொன்னாலும் சரி வேற யார் சொன்னாலும் சரி ரெண்டு ஒய்எஸ்ஆர் இதுவும் ஒன்னா தான் இருக்குதுன்னு யாருமே சொல்ல முடியாது. நாங்கள் ஒய்எஸ்ஆருக்கு பாடுபடுறோம். இன்றைக்கு வார்டு மேல வந்தா நான் ஒய்எஸ்ஆர் கோசம் எதுக்கோசம் போறேன்? பாடல போவானு சொன்னா கூட தெலுங்கு தேசம் போவான்னு சொல்லுவோம். மீட்டிங்ல தெலுங்கு சர்க்கார் கூப்பிட்டு நீங்க இதுலேருந்து இதுல வந்துருங்க கூப்பிட்டாங்க. எங்களுக்கு அது அவசியமே தேவையில்லை. நாங்கள் இந்த பாட்டிலே இருக்கிறோம், இந்த பாட்டிலே ஜெயிப்போம், இந்த பாட்டி ஓடி போயிட்டோம் கம்பல்சரி ஜெயிப்போம்னு வாக்குறுதி கொடுத்துருக்கோம். இருந்தாலும் எங்க வீதி வரைக்கும் எங்க கொங்கராட்டிப்பள்ளி வரைக்கும் கம்பல்சரி எங்க ஜனங்க இப்ப கஷ்டப்படுறாங்க. அந்த எல்லாருக்கும் சொல்லி கூட இப்ப எங்க கஷ்டப்படுறாங்க. ஐயோ நமக்கு இது இல்லையா அது இல்லையா கஷ்டப்படுறாங்க. இருந்தாலும் என்ன ஜெயிக்க வச்சுன்னா நான் எவ்வளவு செஞ்சிருப்பேன் சொல்லி நானும் அவங்க ஆறுதல சொல்லிட்டு இருக்கேன். ஆனா நெக்ஸ்ட் இதுல அண்ணே எல்லாருமே மொத்த பேரை ஜெயிக்கும். இண்டிபெண்டன்ஸ் சே பி கடக்கே ஜீத்னே கா தம் ஏகி ஏக் லீடர் கோ ஹே வோ சிர்ஃப் சி கே பாபு ஹே அவர் சித்தூர் கே லோகோ கோ ஏ பி மாலூம் ஹே கி ஜங்கால்பல்லி சீனிவாசலுனே ஏக் பிஆர்பி மே சீட் கே லியே சீட் கமாய் அவர் டிடிபி மே சீட் நை தியே போல் கோ ஒய்எஸ்ஆர் சிபி மே ஆகோ ஜமே ஹி கல் ஒய்எஸ்ஆர் சிபி மே நை தியே தோ ஃபிர் அவர் தூசரி பார்ட் பே சலே ஜாயேங்கே. ஆஜ தக் உன்கோ தீன் பார் சீட் மிலி ஹே லேக்கின் ஏக் பார் பி ஜீத்னே கா தாக்கிலா நஹி ஹே. சி கே பாபுஜி நே இண்டிபெண்டன்ஸ் சே கடக்கே பி தோ பார் இண்டிபெண்டன்ட் கடக்கே ஜீத்தே ஹே அவர் ஒய்எஸ் ராஜசேகர் ரெட்டி கே இத்தனை பிரிய சிஷ்ய ஹே கி சப் ஜானதே ஹே ஸ்டேட் மே ஜப் முசல்மானோ கே லியே ரிசர்வேஷன் தியே தே ராஜசேகர் ரெட்டி நே ஜப் ஹமாரே சித்தூர் டிஸ்ட்ரிக்ட் சே ஜாக்க ராஜசேகர் ரெட்டி கா அபிநந்தன் தேனே வாலே சிர்ஃப் சி கே பாபு ஹி தே அவர் ஏ அசத்திய பிரச்சார் கியா ஹே.